ఇప్పటిక కరీంనగర్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పట్టాలు తీసుకొని వందలాది ఎకరాలకి డబ్బులు తీసుకున్న పద్ధతిలో ఇద్దామా? నిజంగా పేద రైతులు, వెనకబడుకున్న రైతులు, మతాలు కులాలు ప్రాంతాలకు అతీతంగా పార్టీ ఏదైనా నిజమైన రైతుకి ఇద్దామా అనేది ఒక్కసారి ఆలోచించి మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వేదిక మీద ఉన్న కేబినెట్ మంత్రులకు కానీ నిర్ణయం తీసుకోవాలని మీలో చర్చ పెట్టడం జరుగుతుంది. ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే గారు కాని ఏ ఒక్క మంత్రి గారు కాని 5 ఎకరాలను 10 ఎకరాలను 20 ఎకరాలను 100 ఎకరాలను మేమేమీ చెప్పట్లా. ఒక్క విషయం మీరు గమనించాలి, మొన్నటి దాకా పరిపాలించిన పెద్దలు ఇప్పుడు ప్రతిపక్షం నాయకులు మీద చెబుతున్న కొంతమంది నాయకులు, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే రైతులు ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసిన రైతులు మీకు ఎవరట అని ఒక దొంగ ప్రచారం చేస్తుంది గత ప్రభుత్వ పెద్దలు. ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. రైతన్న ఏ రైతన్న కూడా తన పిల్లల చదువు కోసమో తన బ్యాంకు అవసరాల కోసమో లోన్ కోసమో ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు ఉన్నంత మాత్రాన ఆ రైతుకి ఇవ్వద్దు అనేది ఈ ప్రభుత్వానికి లేదు. గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, నిన్న కూడా మీరు చూశారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఒకే సంవత్సరం ఒక 25-30 రోజుల్లో 31,000 కోట్ల రైతుల నెత్తరున్న భారాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. అటువంటిది పేదోడు ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు భారాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టి పోయిన ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకుండా మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం కష్టపడి ఈనాడు 31,000 కోట్ల రైతుల రుణమాఫీని చిత్తశుద్ధితో మాఫీ చేస్తుంటే రేషన్ కార్డుని కేవలం కుటుంబ సభ్యుల కోసమే మనం అడుగుతుంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే తప్ప రుణమాఫీ చెయ్యరు అని కొంతమంది ప్రభుత్వులు వంకర కోతలకు వస్తున్నారు. ఎప్పటికీ వారికి బుద్ధి రాలా? 2 సార్లు కర్రు కాల్చి ఓత పెట్టినా ఇంకా బుద్ధి రాలా? ఇంకొక పెద్ద మనిషి నిన్న ట్విట్టర్ లో పెడతాడు, రైతు భరోసా కోసం ఉంచిన డబ్బుని రైతు రుణమాఫీ కోసం వాడింది ఈ ప్రభుత్వం అని ఇంకొక పెద్ద మనిషి ట్విట్టర్ లో పెడతాడు. అసలు రైతు భరోసాకి రైతు రుణమాఫీకి అంటే తెలియని మీరు, వ్యవసాయం అంటే తెలియని మీరు, ఏ రైతుకి కష్టం ఉందో తెలియని మీరు ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్న సంక్షేమాల గురించి మాట్లాడే నైతగాకు మీకుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రధాన ప్రతిపక్షమని మీరు చెప్పుకుంటున్నారు, అసలు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా భవిష్యత్తులో మీకు ఉండదో లేదో ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. చివరగా మీకు ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి మీరు ఏమి చెబితే అది చేయటానికే ఈ ప్రభుత్వం ఉంది. 4 కోడల మధ్య ఏ ఒక్క నిర్ణయం ఈ ప్రభుత్వం ఏనాడు తీసుకోదు. మీరు చెప్పే ఏ సూచనలు అయితే ఈనాడు ఉన్నాయో ఇక్కడ అధికారులు అవన్నీ నోట్ చేసుకుంటున్నారు. తప్పకుండా మీరు చెప్పిన ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా ఇచ్చే టైంలో తప్పకుండా ఈ ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒక రైతన్నలకే కాదు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎంత అప్పులు భారం ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని అవమానాలున్నా కేంద్ర ప్రభుత్వంతో దేశాలకి పోకుండా ఈ ప్రభుత్వం మీకోసం మనందరి కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలుపుతూ మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పదమూడు నియోజకవర్గాలకు సంబంధించి
కొంత ప్రతినిధులు మాట్లాడారు, ఇంకెవరైనా రైతులు మాట్లాడాలనుకుంటే జిల్లా కలెక్టర్ గారికి ఒక చిట్టి పంపారు. అందరూ మాట్లాడాలనుకుంటే కొంతమంది ఇటువంటి ఒక అభిప్రాయ సేకరణ ఫామ్ కూడా మీకు దొరుకుతుంది. ఎవరైనా మీ ఏఓల దగ్గర ఉంటుంది. ఇవాళ ఒకరోజు ఇప్పుడే కాకుండా అభిప్రాయ సేకరణ ఇంకా 2 రోజుల్లో కూడా మీ కాగితాలు కూడా నింపివ్వమని కోరుతూ ఇప్పుడు అందరి దగ్గర ఫామ్స్ ఉన్నాయి. మీ దగ్గర మీరు అభిప్రాయ సేకరణ ఇంకా లిఖిత పూర్వకంగా ఇస్తే ఇంకా పక్కా ఉంటుంది. ఓన్లీ రైతు భరోసా మీద అభిప్రాయం తీసుకోవడానికి కాబట్టి నియోజకవర్గాల వారీగా కట్టుబడిన ముఖ్యులతోటి కొంత రైతులు ప్రోగ్రెసివ్ రైతులతో అభిప్రాయం తీసుకోవడం జరిగింది. మరి ఇంకా రైతులు అట్లా వెంకటరెడ్డి సిపిఎం సార్ పెద్దపల్లి నియోజకవర్గం నుండి తెలుగేడు మండలం నారాయణరెడ్డి గారు మాట్లాడుతుందిగా చెప్తారు. తర్వాత కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎవరైనా ఒక పేరు కూడా ఇస్తే మిగతా అన్ని నియోజకవర్గాలు అయిపోయారు అనుకుంటున్నా. ఒక కోరుట్ల నుంచి ఒక పేరు ఏంటి సార్? అందరికి ముందుగా నమస్కారం. నా పేరు నరహరి నారాయణ రెడ్డి, పెద్దపల్లి జిల్లా, ఎలిగేట్ మండలం. సార్ మీరు రైతులకు ఈ అందించే అవకాశం చాలా ఎంత అవసరం అంటే గొంతు కోసే మనిషిని ఒక కుట్లు వేసి ఎట్లా కాపాడుతారో ఆ రకంగా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. ఈ ఇచ్చేదేదో వర్షాకాలంలో జూన్ జూలైలో ఆ పంటకు ముందు ఇచ్చినట్టయితే వాళ్ళకు విత్తన పట్లను ఎరువులకు సరిపోతుంది సార్. తర్వాత రెండవసారి ఏసంగి పంటలు నవంబర్ డిసెంబర్లో ఇచ్చినట్టయితే అప్పుడు విత్తనాలు నవ్వు అవుతాయి సార్.